ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. కేవలం కేజీ కుంకుమ పువ్వు సుమారు 3 లక్షల వరకు ఉంటుంది. కుంకుమ పువ్వు పండించడానికి విత్తనాలు అనేది 3 కేటగిరీస్ గా డివైడ్ అవుతాయండి. ఈ సీడ్ అనేది ఫ్లవరింగ్ రావడానికి నవంబర్ నెల పడుతుంది. కుంకుమ పువ్వు వ్యాపారం చేయడానికి సన్లైట్ అనేది ఉండదండి. చిల్లర్ లేకపోతే మనం ఇండోర్ ఫార్మింగ్ చేయలేము. హలో హై నమస్తే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మీ జెసికా శంగర్. కుంకుమ పువ్వు ఇది మెడిసిన్స్ తో పాటు అమ్మాయిల అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కుంకుమ పువ్వుకి భారతదేశంలో బాగా డిమాండ్ ఉంది. ఈ కుంకుమ పువ్వుని ఎటువంటి నేల మట్టి సహాయం లేకుండా ఇంట్లోనే ఎలా పెంచుకోవాలి, ఇంట్లోనే పెంచి లక్షల్లో ఆదాయం ఎలా సంపాదించాలి, ఇంట్లో ఫార్మింగ్ చేయడానికి మనం పెట్టాల్సిన పెట్టుబడి ఎంత, మనకొచ్చే లాభం ఎంత, ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే పక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశ్మీరీ కేసర్ భారత ప్రభుత్వం నుండి జిఐ ట్యాగ్ ను పొందింది. జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. కానీ స్మార్ట్ ఇండోర్ ఫార్మింగ్ ద్వారా ఈ కేసర ఉత్పత్తిని ఒక ప్లేస్ లోనే కాకుండా మనం ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఉత్పత్తి చేసుకోవచ్చు. దాని ఉత్పత్తి అన్ని దేశాల్లో పోలిస్తే మన భారతదేశంలోనే మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం చాలా మంది విద్యావంతులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం కొత్త విధానాలతో చేపడితే అధిక లాభాన్ని పొందొచ్చు. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన అనేక సౌకర్యాలను కూడా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. కేవలం కేజీ కుంకుమ పువ్వు సుమారు 3 లక్షల వరకు ఉంటుంది. దీన్ని బంగారంతో సమానంగా చూస్తారు. అయితే కుంకుమ పువ్వు ఎక్కువగా మన దేశంలో కాశ్మీర్లో పండిస్తారు. అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్తాన్లోని పర్వత ప్రాంతాల్లో పండిస్తారు. కుంకుమ పువ్వు ఎక్కడ పడితే అక్కడ పండదన్నమాట. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు నేల ఉంటేనే కుంకుమ పువ్వు పండుతుంది. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, వ్యవసాయం కొత్త పద్ధతులతో ముందుకొస్తుంది. మట్టితో పని లేకుండా పంటలు పండించే రోజులు వచ్చేసాయి. సాధారణంగా పంటలే కాదు, ఎంతో క్లిష్టమైన సున్నితమైన కుంకుమ పువ్వు కూడా ఇంట్లోనే మట్టితో పని లేకుండా మనము పండించుకోవచ్చు. అవును, ఇది నిజం. మహారాష్ట్రలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరికొత్త విధానంలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాడు. పూణేకు చెందిన శైలేష్ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ మంచి జీతం, విలాసవంతమైన జీవితం అయినప్పటికీ వ్యవసాయంపై ఆసక్తి ఉండటంతో సాంప్రదాయ పద్ధతులు కాకుండా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఏరోపోనిక్ విధానం అంటే మట్టితో పని లేకుండా చేసే వ్యవసాయం, దాన్ని ఏరోపోనిక్ అంటారు. ఈ విధానంలో ఇప్పటికే స్ట్రాబెర్రీ కూరగాయలు పండిస్తున్న ఆయన ఇప్పుడు కుంకుమ పువ్వును కూడా పండిస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనం కేసర్ ఫార్మింగ్ చేయటానికి 10x15 వెడల్పైన గది అవసరం. ఎటువంటి మట్టితో అవసరం లేకుండా మనము ఈ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు. అంతకన్నా పెద్దగా ఉన్న గదిలో అయితే ఎక్కువ ఉత్పత్తి చేసుకొని ఎక్కువ లాభాన్ని కూడా పొందొచ్చు. అదే 15x15 వెడల్పు ఉన్న గదిలో అయితే సుమారు 3.5 to 5 kgs వరకు మనము ఈ కుంకుమ పువ్వుని పండించవచ్చు. ఈ కుంకుమ పువ్వుని మన ఫార్మింగ్ చేయడానికి మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి? ఫాగింగ్ మాయిస్ట్ మిషన్. ఈ మిషన్ అనేది ఈ ఫార్మింగ్ చేయడానికి చాలా అవసరం. రెండవది చిల్లర్, మూడవది ప్లాస్టిక్ ర్యాక్, నాలుగవది వుడెన్ ర్యాక్, ఐదవది పాలియూరిథిన్ ఫార్మ్ షీట్స్. మనం ఈ రా మెటీరియల్స్ తో ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫార్మింగ్ చేసినప్పుడు ఆ రైతుకి 3 to 4 lakhs వరకు ఆదాయం అనేది ఉంటుంది. అతను 10x15 వెడల్పైన రూమ్ లో గనక ఈ ఫార్మింగ్ ని స్టార్ట్ చేయగలిగితే ఇనిషియల్ గా తను నెలకి 3 to 4 lakhs వరకు సంపాదించగలడు. అది 1 kgకి మాత్రమే. ఆ పువ్వులో కేవలం కేసర్ మాత్రమే కాదు, దాని మధ్యలో ఉన్నటువంటి ఈ యెల్లో కలర్ పార్ట్ ని కేసర్ పట్టి అంటారు. ఇది ఎక్కువ కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు. ఫేస్ ప్యాక్స్ కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది 1 kg 10,000 to 20,000 వరకు అమ్ముడుపోతుంది. ఇదంతా రైతుకి అదనంగా తీసుకొచ్చేటువంటి ఆదాయం. అలాగే పువ్వు, ఆ చుట్టూ ఉన్న ఈ రేకులు అనేది
కేజీ 2 నుంచి 3 వేల వరకు కూడా అమ్ముడుపోతుంది. ఇది ఎక్కువగా కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. అమ్మాయిల అందాన్ని పెంచడానికి ఈ పువ్వు రేఖలు అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మనం ఇన్వెస్ట్ చేయాల్సింది. ఈ రూమ్ అనేది 10x15 వెడల్పులో ఉంటే ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రా మెటీరియల్స్కి అన్నీ కలిపి 7 లక్షల వరకు అవుతుంది. కోత సమయం, ఇది కుంకుమ పువ్వు అనేది ఏ కాలంలో ఎక్కువగా పండుతుంది అనేది మనము ఆగస్టు మధ్యలో మనము విత్తనం అనేది చెయ్యాలి. ఈ సీడ్ అనేది ఫ్లవరింగ్ రావడానికి నవంబర్ నెల పడుతుంది. మనం ఆగస్టులో గనక విత్తనాలు నాటితే మనం నవంబర్లో కల్లా పూలు అనేది కాస్తాయన్నమాట. అలాగే ఈ సీడ్ అనేది రీజనరేట్ ప్రాసెస్. మనం ఒకసారి తెచ్చి నాటిన తర్వాత ఆ సీడ్తో రీజనరేట్ చేయొచ్చు అన్నమాట. అంటే రీజనరేట్ చేస్తూ మనము ఎక్కువ ఫ్లవర్స్ని ఎక్కువగా పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ కుంకుమ పువ్వు వ్యవసాయం చేయడానికి, ఇండోర్ ఫార్మింగ్ చేయడానికి మనకి సన్లైట్ అనేది ఉండదండి. అందుకని మనం దీని ప్లేస్లో ఎల్ఈడి లైట్స్ని యూస్ చేస్తాం. డే అండ్ నైట్ ఈ ఎల్ఈడి లైట్స్ని ఖచ్చితంగా పెట్టాలన్నమాట. అప్పుడే ఆ రూమ్ టెంపరేచర్కి కానీ లేకపోతే ఫ్లవరింగ్ ప్రాసెస్కి కానీ యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనము రా మెటీరియల్స్లో మాట్లాడుకున్నాం, చిల్లర్. ఇది మొక్క పెరుగుదలకు చాలా చాలా అవసరం. చిల్లర్ లేకపోతే మనం ఇండోర్ ఫార్మింగ్ చేయలేము. ఇది సరైన టెంపరేచరు మొక్క పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ చిల్లర్తోనే మనం ఇండోర్ ఫార్మింగ్ అనేది చేస్తాం. ఇది మెయిన్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఈ చిల్లర్ అనేది డే మొత్తం మనము 10 నుంచి 12 డిగ్రీస్ వరకు మెయింటైన్ చేయాలి. అలాగే నైట్ టైం అయితే 5 డిగ్రీస్ వరకు మెయింటైన్ చేయాలి. 10x15 వెడల్పుగా ఉన్న రూమ్లో అయితే 2 చిల్లర్లు 2 టన్స్ చిల్లర్ అనేది యూజ్ అవుతుంది. మనం ఒకేసారి 2 టన్స్ వెయిట్ ఉన్న చిల్లర్ని కొనకుండా 1 టన్ వెయిట్ ఉన్న 2 చిల్లర్స్ కొంటే మంచిది. ఎందుకంటే ఆ ఫార్మింగ్ అనేది చేయడానికి ఒకటి మనకి ఉపయోగపడకపోయినా, అంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా, ఒకవేళ పనిచేయకపోయినా ఇంకొకటి ఆఫర్లో ఉంటుందన్నమాట. సో 1 టన్ వెయిట్ ఉన్న 2 చిల్లర్స్ కొనుక్కోవడం అనేది మనకి లాభదాయకం. నెక్స్ట్ సీడ్ సెలెక్షన్, అంటే విత్తనాల ఎంపిక. కుంకుమ పువ్వు పండించడానికి విత్తనాలు అనేది 3 కేటగిరీస్గా డివైడ్ అవుతాయండి. అంటే స్మాల్ సీడ్స్ ఉంటాయి, ఇందులో మీడియం సీడ్స్ ఉంటాయి, అలాగే లార్జ్ సీడ్స్ కూడా ఉంటాయి. 6 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ వెయిట్ ఉన్న సీడ్ని మనం స్మాల్ సీడ్గా కేటగిరైజ్ చేస్తాం అనమాట. 10 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ వెయిట్ ఉన్న సీడ్స్ని మనం మీడియం సీడ్స్ అంటాం అనమాట. అలాగే 20 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ ఉన్నాయనుకోండి, వాటిని లార్జ్ సీడ్స్ అంటారు. సో మనం ఈల్డింగ్ చేయడానికి, అంటే బాగా పెంచడానికి, సాగు చేయడానికి స్మాల్ సీడ్స్ అయితే బాగుంటాయి. అంటే ఇనీషియల్గా ఎవరైనా ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్మాల్ సీడ్స్ని ఉపయోగిస్తే మంచిది. అలాగే ఈ మీడియం, ఎప్పుడైతే వెయిట్ అనేది, సీడ్ వెయిట్ అనేది 15 గ్రాముల కంటే ఎక్కువ వెయిట్ ఉన్న సీడ్స్ని మనం యూస్ చేసామనుకోండి, వాటి వల్ల కూడా మనకు ఒక లాభం ఉంది. అదేంటంటే అలాంటి సీడ్స్ రీజనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. 15 గ్రామ్స్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్న సీడ్స్ని మనం ఎప్పుడైతే విత్తుతామో అప్పుడు 4 మంత్స్కి సరిపడే రీజనరేట్ అనేది మనం చేసుకోవచ్చు. అది ఎలా పెరుగుతుందంటే ఒక ఆనియన్ లాగా పెరుగుతుంది. అంటే ఆనియన్ అనేది పైన గ్రాస్ ఉంటుంది కదా, ఈ విధంగా ఇదనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతకాలం తర్వాత ఒక విత్తనానికి దాని చుట్టూ మళ్ళీ చిన్న చిన్నగా వస్తాయి. అది ఎప్పుడు 15 గ్రామ్స్ కంటే వెయిట్ ఎక్కువ ఉన్న విత్తనాన్ని మనం వేసినట్లయితే అప్పుడు అవి మనం రీజనరేట్ చేయడానికి, అంటే ఆ విత్తనం పెరిగి కొంచెం పెద్దదైన తర్వాత దాని చుట్టూ చిన్న చిన్నగా ఎక్కువ వస్తాయి అనమాట, వాటిని మనం కట్ చేసి ఇంకో విధంగా మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయొచ్చు. దీన్నే రీజనరేట్ ప్రాసెస్ అంటాం. సో 15 గ్రాముల కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న సీడ్స్ కనుక మనం ఉపయోగిస్తే ఈ వ్యవసాయానికి మనకి 4 మంత్స్కి సరిపడా రీజనరేట్ సీడ్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే రీజనరేట్ మొక్కలు అనేది మనము చేసుకోవచ్చు. మీడియం సైజ్ ఉన్న సీడ్స్ వల్ల మనకి ఈ ఉపయోగం అనేది ఉందండి. కానీ ఎక్కువగా మంచి పంట రావాలి, లేకపోతే ఇప్పుడే మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము, ఇనీషియల్గా మేము ట్రై చేయాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు స్మాల్ సీడ్స్ తీసుకుంటే బెటర్ అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ కుంకుమ పువ్వు ఫార్మింగ్ అనేది ఎటువంటి మట్టి సహాయం లేకుండా, ఎటువంటి నేల లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇంట్లోనే సాగు చేసి లక్షల్లో ఆదాయం పొందొచ్చు. సో ఈ రీజనరేట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మనం ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలండి, లక్షల్లో ఆదాయం అనేది సంపాదించవచ్చు. కేవలం కేసర్ ఫార్మింగ్ మాత్రమే కాదండి, ఇలా ఇండోర్లో చేసుకోగల చాలా ఫార్మింగ్ కోర్సెస్ కూడా మా ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. అలాగే హైడ్రోఫోనిక్ ఫార్మింగ్, ఇది కూడా ఎటువంటి నేల అవసరం లేకుండా కేవలం నీటితోనే మనం ఇండోర్లోనే చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల ఫార్మింగ్ కోర్సెస్ మా ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. వెంటనే ఫ్రీడమ్ యాప్ను ప్లేస్టోర్లో నుండి కానీ, లేకపోతే యాప్ స్టోర్లో నుండి కానీ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో నుండి కానీ మీరు ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.